हाय अंडी वेलकम टू वेमोरीज किचन एंड गार्डन इप्पुडु चेस्तुंदी सैमन फिश करी दीनिकि कावाल्सिंदि एंटंटे उल्लिपायलु एक्कुव कोसि पेट्टुकुन्नामु कड़ाईलो नूने वेसी अदि वेडेक्किन तर्वात उल्लिपायलु वेसी उप्पु पसुपु वेसुकोनि मूत पेडुतू मग्गिस्तू वेयिद्दाम दग्गरिकि ఎర్రగా అయ్యేంత వరకు మధ్య మధ్యలో ఒకసారి కలుపుతూ వేయిస్తే ఏంటంటే బాగా ఉడికిపోయి వేగిపోతాయి ఇది ఆకుకూర వేసి మనం డ్రై కర్రీలా చేసుకుంటున్నాము ఇదేంటంటే గొంగూర వేద్దామండి ఇందులో అలాగే ఇప్పుడు మనం దీనికోసం తీసుకుంటుంది ఏంటంటే సామన్ ఫిష్ ఏదైనా వేసుకోవచ్చు తిలాపియా కానీ ఏ కూర అయినా మనం ఈ విధంగా చేసుకోవచ్చు ఎందుకంటే ఫిష్ మనకి ఎలాగో ఆరోగ్యకరమైంది వారానికి 2 సార్లు తినమని డాక్టర్లు కూడా చెప్తున్నారు మంచిది తింటే అని అలాగే దీనికి మనం ఆకుకూర కూడా చేరుస్తున్నాం అన్నమాట ఇప్పుడు ఎర్రగా ఉల్లిపాయలు వేగినాయి కదా దానిలో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి అది వేగి బాగా ఎర్రగా వేగిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి దానిలో పచ్చిమిరపకాయలు అంటే మనం ముందు వేసుకోలేదు కదా పచ్చిమిర్చి చీల్చి పచ్చిమిర్చి మీకు ఎంత కారం అంటే అంత అలాగే కారం ఒక స్పూన్ నిండుగా కారము తర్వాత గరం మసాలా మీకు ఎంత పడుతుంది అనుకుంటారా అంత గరం మసాలా అవన్నీ బాగా వేయించిన తర్వాత ఈ ఫిష్ని కడిగి శుభ్రంగా ఏదైతే తీసుకుంటారో దాన్ని మీరు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పీసెస్ కింద అంటే ఇది ఫిల్లెట్ కాబట్టి మనకి దీనిలో ఇంకా ముళ్ళులు ఏమీ ఉండవు కదా డైరెక్ట్గా మనము ఇంకా ఎట్లయినా పిల్లలకి ఇలా ఫిల్లెట్లు పెట్టడం వల్ల ఏంటంటే పిల్లలకు కూడా మనం భయం లేకుండా ఇవ్వచ్చు కదా దీన్ని కడిగి ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాము దాన్ని మీరు ఆ కడాయిలో పేర్చినట్లుగా వేసేసుకోవాలి మనం చేపల కూరకు అందుకే ఫ్లాట్గా ఉన్న గిన్నెలు తీసుకోవాలి ఎందుకంటే ఒకదాని మీద ఒకటి ముక్కలు పడి విరిగిపోకుండా ఉండడం కోసం పేర్చినట్లుగా చేయడం కోసం మనం ఫ్లాట్గా ఉన్న గిన్నెలు అయితే ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఒకసారి మనం మూత పెట్టి అట్లా ఆవిరికి ఉడికించాం కదా మరొకసారి టర్న్ చేసి ఉడికిద్దాం ఒక్కొక్కసారి మూత పెట్టి ఎందుకంటే ఈ ఉప్పు కారం పసుపు ఈ ఫిష్కి పట్టుకోవడం కోసం మనం ముందు ఫిష్ని కాసేపు ఉడికించుకుంటే దానికి అది వెళ్తుంది అన్నమాట లోపలికి ఉప్పు కారాలు అవన్నీ అందుకోసం మీరు ఇంకొకసారి టర్న్ చేసి జాగ్రత్తగా అలాగే స్పూన్తో బాగా కలిపేయకుండా జాగ్రత్తగా జెంటిల్గా టర్న్ చేసుకోవాలి మనము లేదా అలా కడాయి ఊపుతున్నట్లుగా మనం తిప్పామంటే ఈజీగా అవుతుంది విరిగిపోకుండా ఉంటాయి ఇప్పుడు మనం ఒక హాఫ్ గ్లాసు ఒక హాఫ్ స్పూన్ ఒక హాఫ్ కప్పు నీళ్ళు పోసుకొని దాన్ని కూడా ఒకసారి మంచిగా కలిపినట్లుగా చేసి మూత పెట్టి ఉడికించుకుందాం ఇది కూడా మనకి ఒమేగా 3 ఎక్కువ ఇవన్నీ అంటున్నారు అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ కూడా చాలా ఆరోగ్యం పిల్లలకు కూడా మంచిది అన్నట్లుగా ఎక్కువ సాల్మన్ అలవాటైంది బాగా పిల్లలు కూడా ఈజీగా తింటారు అలాగే ఏంటంటే దీంట్లో రకరకాలు ఎందుకు చేర్చుకుంటున్నాం అంటే కొంచెం మనకి ఈ ఫిష్ మన ఇండియా ఫిష్ లాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఆరోగ్యానికి చాలా మంచిది కానీ మనకు ఆ రుచి కొంచెం అలవాటు పడే వరకు కొంచెం ఇదిగా ఉంటుంది కదా దానికోసం కూడా మనం ఏమన్నా చేర్చి ఆకుకూర అవన్నీ చేర్చి వండుకుంటే చాలా మంచిది అన్నట్లుగా అలాగే ఇప్పుడు ఉప్పు కారం ఒక్కసారి గరం మసాలా అన్నీ సరిచూసేసుకుని మీరు దగ్గరకు అవుతుంది కదా దాన్ని అట్లా ఉంచి ఆకుకూరను తీసుకొని అంటే పుల్ల గోంగూర అండి ఇది కొద్దిగా 2 గుప్పళ్ళు పుల్ల గోంగూర శుభ్రంగా కడిగి చక్కగా ముక్కల కింద సన్న ముక్కలుగా తరిగేసి ఆ ఫిష్ మీద మీరు ఆ బౌల్ మీద చక్కగా పరిచినట్లుగా వేసేద్దాం అంటే ఓ కలిపేయకుండా మీరు పరిచినట్లుగా వేసేసి మూత పెట్టేస్తే గోంగూర మనకు తెలుసున్నదే కదా 2 నిమిషాల్లో ఊరకే సాఫ్ట్ అయిపోద్ది కదా దాని మీద పరిచినట్లుగా చేసి ఆ విధంగా మూత పెట్టేస్తే ఉడికిపోద్ది మనం ఎలాగూ ఏ విధంగా అలవాటైందో తెలియదు కానీ మనం చూడండి కొత్తిమీర అన్నిట్లలోనే వేస్తాం ప్రతి కూరలోనే ఆ కూర ఈ కూర లేకుండా అన్ని కూరల్లో కొత్తిమీర వేసుకుంటాం అదేవిధంగా మనకి ఏ సీజన్లో ఏ ఆకుకూర దొరికితే ఆ ఆకుకూర అన్ని కూరల్లో వేసుకోవడం వల్ల మనకి బెనిఫిట్టే తప్పితే మనకేమీ ఇదేం కాదు కాబట్టి మనం ఏది దొరికితే అది ఇలా గోంగూర కానీ అలాగే చుక్క కూర ఏ విధంగా ఎన్ని చేసుకున్నా కూడా మనకు ఆరోగ్యానికి మంచిది అలాగే పిల్లలు ఒకేసారిగా మనకు ఉత్త గోంగూర అంటే ఉత్త తోటకూర పెట్టినా కూడా ఓ గొడవ గొడవ చేస్తారు మనకి ఈ విధంగా నాన్ వెజ్లో కలిపి ఉండడం వల్ల ఏమైందంటే చక్కగా తినేస్తారు టేస్ట్కి టేస్ట్ మనకి రకరకాలుగా టేస్టులు చూసినట్లు కూడా ఉంటుంది ఆ విధంగా మీరు ఒకసారి కూడా ఇలా చేసి చూడండి అలాగే గోంగూర ముంచు 2 నిమిషాల తర్వాత మనం మగ్గింది కదా తీసాం కదా ఈ సన్నని స్పూన్ ఏదైనా తీసుకుని జాగ్రత్తగా ఆ ముక్కలను అన్నింటినీ టర్న్ చేస్తే ఆ గోంగూర మళ్ళీ అడుక్కెళ్ళి చక్కగా ఇంకొకసారి బాగా ఉడుకుతుంది చూస్తారు కదా మరి ఇంకొకసారి టర్న్ చేసి మీరు ఇంకా దగ్గరికి డ్రై అయిపోయేదాకా మీరు ఉంచేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడం అండి చాలా చక్కగా ఉంటుంది మనం ఆల్రెడీ ఇందులో ఉప్పు కారం అన్నీ సరిచూసేసుకున్నాం లైట్గా గోంగూర కూడా పులుపు కోసం వేసుకున్నాము చూసారుగా ఎంత టేస్టీగా ఉందో ఆ చూస్తేనే చక్కగా తినాలనిపిస్తుంది దీనికి మంచి రసం పెట్టుకొని మీరు వేడివేడి అన్నంతో తింటే చాలా బాగుంటుందండి చేసుకోండి అలాగే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ